చేయం, పక్కింటి వాళ్ళని పనిచేయనివ్వం అంటూ వాళ్ళు ఖాళీగా ఉంటూ మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. హాయ్ సార్, హాయ్ మ్యామ్. ఈ గెటప్ సెవెన్ చూసి రెట్రో అనుకుంటున్నారా? కాదు, మెట్రో స్పీడ్ వెళ్ళిపోద్ది. మమ్మల్ని చూసి మీరేమైనా లవర్స్ అనుకుంటున్నారేమో. మౌట్స్ పెళ్ళాం, అందమైన పెళ్ళాం పక్కన ఉంటే ఎవరికైనా ప్రతిరోజు ప్రేమికుల రోజేనండి. ప్రతివాడికినా అవునండి. ఎందుకు నీకు ఇంత ఇష్టం? ఇప్పుడు నాగ్గాడికి మందంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఎర్రగడ్డ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? అది మీ ఇద్దరే చెప్పాలి, మీ ఇద్దరే చెప్పాలి. మా మాటకేం గానీ ముఖ్యంగా మా మామగారి గురించి చెప్పాలండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎక్కడైనా సరే పెళ్లికి ముందు ఒకసారి కట్నం ఇస్తారు, కానీ మా మామగారు నాకు నెలకు ఒకసారి కట్నం ఇస్తుంటారు. ఇన్స్టాల్మెంట్ గా ఇస్తారేమో. ఎంత జీతం వచ్చాక పనిచేసిన అవసరం మనకేముంది? రోజు ఆటలాడుకుంటూ ఉంటాం. పొద్దున్న లేవగానే ఆకలిసేదాకా ఆడుకుంటాం, ఆ తర్వాత తిన్నాక అరిగేదాకా ఆడుకుంటాం. ప్రతి పూట ఆటల మీద ఆటలు ఇలా ఆడుకుంటూనే ఉంటాం. ఇలా ఆడుకుంటే మీకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. మా ఆవిడ బంగారం, నా పేరు శృంగారం. అడిగారా నిన్ను సూట్ అవ్వలేదని చెప్తున్నావు? అఫ్ కోర్స్ నాకు తెలుసు, శృంగారం ఇట్స్ ఏ రొమాంటిక్ నేమ్. కనిపించరు గానీ మీరు చిలిపే. ఏయ్, 3 నెలల్లో నీకు పులుపే పులుపే. ముట్టుకునే ఆట ఆడుకుందాం మనం ఈరోజు. ఏ ముట్టేసుకుంటున్నా ముట్టేసుకుంటున్నా. ఎక్కడికే? మన ఎంట్రీ సాంగ్. ఓ సైడ్ తిరుగుతావు, సైడ్ తిరగదు, మళ్ళీ ఎంట్రీ సాంగ్ అప్పుడు. హాయ్ జిగురుమూర్తి గారు. నా పేరు జిగురుమూర్తి కాదురా, జి గురుమూర్తి. నేనేమన్నా మీ పేరుని చూసి పిలిచానా? ఫేస్ని చూసి పిలిచాను, ఫేస్ని చూసి పిలిచాను. 6 నెలలే ఉందండి మా ఇంటి పక్క వచ్చి. ఓ పని ఉండదు, పాట ఉండదు, ఆఫీస్కి వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. ఎంతసేపు ఆటలు పాటలాడుకుంటారు, తిరుగుతూ ఉంటాడు. అదావా మామగారు మాకు నెల కట్టం ఇస్తారు, ఆఫీస్కి వెళ్ళాలని అవసరం మాకేం లేదు. ఇక్కడ అన్నాలు అయితేనే. ఏమండి కాఫీ? థ్యాంక్స్ అమ్మా. ఆ యావ నాకు తగ్గేస్తుంటా. ప్రేమగా ఏమండి అని పిలిస్తే నాకేమో అనుకున్నానండి. మీ ఆవిడ తెప్పించుకోవచ్చు కదా. అమ్మో, మా ఆవిడ స్టవ్ దగ్గరికి వెళ్తే కందిపోదు. మా ఆవిడ కందిపోదా మరి? ఆల్రెడీ 67 సార్లు కందిపోయినట్టు ఉంటది. ఇంకేం కందిపోతుంది? ఆ కందిపొడి మొకంది. మనం ఏ ఆట ఆడుకుందాం? మన ఇద్దరు మొగుడు పిల్లల ఆట ఆడుకుందామా? మీ ఇద్దరు మొగుడు పిల్లల కదరా. మొగుడు పిల్లలు అయితే ఆడుకోకూడదా? ఇప్పుడు మీ ఇద్దరు మొగుడు పిల్లలంటే ఎవరు నమ్ముతారా? నమ్మరే, నమ్ముతారు. బంగారం, ఇప్పుడు మనందరం మొగుడు పిల్లలాట ఆడుకుందాము. నువ్వు పెళ్ళాను అనమాట, నే మొగుడిని. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతానే నేను. బంగారం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంట్లో పంచదార అయిపోయింది, పక్కింట్లో చెంచా పంచదార తీసుకురా. ఓకే, తెచ్చేద్దాం. ఆంటీ. ఏంటి బాబు? మా ఇంట్లో పంచదార అయిపోయింది, 1 కిలో పంచదార ఉంటే ఇస్తారా? అదెంత పని? మీ ఆవిడ చెంచా అడిగింది, నువ్వు ఇంత కట్టినావంటరా? మా ఇంట్లో చెంచా ఇంత ఉంటది, ఇంత ఉంటది. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. బంగారం, నేను ఆఫీస్కి వెళ్ళాక పక్కింటి వాళ్ళు వచ్చి పంచదార అయిపోయింది, కాఫీ పొడి అయిపోయింది వెళ్తారు. పక్కింటి మీద పడి బతకడమే లేకోళ్ళు పని. మొత్తం కిలోలు కిలో నా ఇంట్లో ఉంది. నువ్వు మాట్లాడి ప్రతి మాట నాకే తగులుతుంది. అయితే లోపల కూర్చోమ్మా, పెద్ద ముత్త ఇదిలో ఎవడ బయట కూర్చోమన్నా. మొత్తం చెడగొట్టేశాడు రా. ఓ పని చేద్దాం బంగారం, కబడ్డీ ఆట ఆడుకుందాము. నేను ఫస్ట్ కోతకు వస్తానే. ఐస్ 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 ఫుల్ ఐస్, సేమియా ఐస్, మ్యాంగో ఐస్. ఒరే, నువ్వు ఆట ఆడుకున్నావు, ఐస్ అమ్ముకుంటున్నావు? నువ్వు మేము మ్యాంగో ఐస్ అమ్ముకుంటాం, మార్చిల్లో ఐస్ అమ్ముకుంటాం, నీకెందుకయ్యా? ఏదో డేడు. ఐస్ ఐస్ ఐస్. ఇంటి ముందు ఆడుకోరా, నా కప్పులకు చేరుతాడు. నువ్వు నీకే సిగ్గులేదు అనుకుంటే ఈసారి నువ్వు కోత పెట్టాలి. ఓకేనా? ఎవరెవరి మీద చూసావా బాబు? మా అల్లుడు కూతురు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఊరాడు మాంగారు నువ్వా అని చెడగొట్టింది. నువ్వు ఆరా అబ్బా. మళ్ళీ ఒరే, నీ కూతురు నాడికి ఇచ్చి కొట్టుకోసావు కదరా. మళ్ళీ రాడి. నా అల్లుడు ఇంతవరకు అందగారు అనుకున్నా, అందగారు కూడా ఇప్పుడు అర్థమైందిరా. ఒక్క నిమిషం ఉండు బాబు.
నీకు అప్పేంట్రా? పోయిన వారం మా ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు గారు అమ్మాయి కలిపి మొగుడు పిల్లలు జాతీయ స్థాయిలో ఆడారు. అందులో మా అల్లుడు గారే గెలిచారు. ఏంట్రా ఇది? నీకు అర్థం కాదు పక్కెళ్ళు. అల్లుడు గారు ఇదిగో ఈ వారం కట్టారు. మరి మీ ముఖ మాటం తగల ఈ ఒక కట్ట ఎక్కువ ఇచ్చేసారంటండి ఈసారి. అంటే లేనిపోని వయసులో ఆడుతున్నావు కదా, అంబులెన్స్ పని వస్తుందని చూస్తుంటాడు. అలాగే అంటాడు, మీరేం పట్టించుకోకండి. మీరు ఎలాగ వచ్చారు కదా, ఒక ఆట ఆడదామా? దొంగ పోలీస్ ఆట ఆడదాం. దేనికైనా సరే టేస్ట్ ఉండాలండి. మేడం అది ఆడదు. మీరు ఆటలు ఆడటం, ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదండి. ఎప్పుడు చూడు మీరు గ్యాస్ స్టవ్ దగ్గరే మారిపోయి మసైపోయి కుళ్ళిపోయి అక్కడే అయిపోవాలని చెప్పేసి ఉద్దేశం. ఎందుకు పెళ్లి చేసుకుంటారండి ఇలాంటి వాడిని మీరు? ఓ పని చేయి, పేపర్ లో ఇంచే. సరే దొంగ పోలీసు ఆడతారండి, రెండు పట్ల చూద్దారండి, పట్ల చూద్దారండి. పంటలు ఎందుకండి? మరి దొంగ ఎవడు? మీరే పెద్ద ఆటగాడని లేదు, ముఖం ఆల్రెడీ దొంగ ముఖం ఉంటుందని పిలిచాం మిమ్మల్ని. సరే ఆడదన్నాడు. మీకు అంకెలు వచ్చండి. వచ్చు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దొంగ చూపులు చూస్తున్నా. నాకు నచ్చదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎక్కడ దొంగలు అక్కడే గప్చే. ఇంట్లోకి వెళ్ళట్టాడు. అల్లరి తిరగబోయి మంచి ఉండండి అయ్యా. దొంగట్లా దొరికారని చెప్తున్నాడు. ఓ అలాగండి, మేము అంత పట్టేసుకున్నాం. మీరే దొంగప్పుడు ఏడ పట్టేసుకున్నారు. మీరు ఇంకా ఇంకొకరు ఉన్నాడు, ఆయన పట్టుకోవాలి. మీరు ఇంకోటి ఉన్నాడు కదా. దొంగలు దొంగలు గప్చెప్ప. నువ్వు తాళం వేసానండి, మర్చిపోతానేమోనని దానికే ఉంచేశాను. మొత్తం బంగారు గంగారు తీసిపోయినాడు. నేను పోలీస్ స్టేషన్ కదా పోదా. నువ్వు రాఘవ గారు, యువర్ బ్యాక్ అండ్ యువర్ సపోర్ట్ సిస్టమ్ ఇస్ మోహన్. చాలా చాలా బాగా చేశారు అండ్ ఎవ్రీథింగ్ వాస్ సో యాప్ట్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ రాఘవ గారు. గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది ఈ చోటా భీమ్ చేసిన స్కిట్? ఏదేదో నేస్తుంది. రాఘవ గారు, మొన్న ఒక ఆయన జబర్దస్త్ చూస్తానండి, ముఖ్యంగా రాఘవ గారిది ఎప్పుడు చూస్తానండి. లాస్ట్ వీక్ అది చూశాక ఏమైంది, ఆవిడకి వేరేగా అర్థం అవుతుంటాయి. ఆ స్టేజ్ దిగితే ఆవిడకి మామూలు మనిషి అవ్వదు. ఎంట్రీ బాగుంది, ఐసు మీ ఇద్దరు చేసింది. తర్వాత నాగి సూపర్గా చేశారు. అన్నిటికన్నా మంచి ఐడియా మీది కాదు, రైటర్ది కాదు. రైటర్ అంటే ఆయన చెప్పేది రాస్తాడు అంతే. మేము చెప్పినప్పుడు ఆయన రాస్తాడు సార్, ఆయన చెప్పినప్పుడు మేము తలనొప్పి మందు రాసుకుంటాం. బాగుందండి రాఘవ, కేపీ టాప్, ఆల్ ద బెస్ట్. అశ్విన్ గారు నిర్గా తీశారు అంతే. రాకెట్ రాఘవ గారు స్కిట్ అంటే మేమందరం ఫ్యాన్సే, బట్ ఇవాళ హీరో హీరోయిన్లు కరెక్ట్ గా ఉన్నారనిపించింది. సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు నందిత మీరు నవ్వితే నేను నవ్వుతూనే ఉంది పక్కన, ఎందుకంటే నీ మాటలు అర్థం కావట్లేదు. నేను బాగా ఫాలో అవుతున్నాను, నేను గోదావరిని కాబట్టి. బిగినింగ్ లో మీరు కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు కదా, నేను ఏమంటున్నారు అని అడుగుతున్నా. బట్ ఆఫ్టర్ దట్ ఎస్, పికప్ చేసుకున్నా మీరు మాట్లాడింది. యాక్చువల్లీ స్టార్టింగ్ నాకు అలాగే అనిపించింది, పళ్ళు లేకుండా ఉంటారు కదా వాళ్ళు మాట్లాడతారు కదా, అలాగే అనిపించింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.